యెహోషువ గ్రంథము 3:7 ధ్యానం చేసుకుందాం. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడైన ప్రభు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు మీకును తోడై ఉందనని ఇజ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మీ జీవితంలో కూడా ప్రభు అని దేవుడు మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెట్టునుగాక. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. అవును ప్రభా, నా గొప్పతనం మనుషుల ఎదురు నుండి రావట్లేదు, నన్ను గొప్ప చేయ మొదలు పెట్టివాడు నీవే. దేవుడైన ప్రభు అంటున్నాడు, యెహోషువా నువ్వు భయపడద్దు, ఈ ప్రజల ముందు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దీన్ని ప్రారంభించేది ఎవరు? దేవుడే. నీకు నువ్వు గొప్పలు చెప్పుకోవడం కాదు. కొంతమంది డబ్బా కొట్టుకుంటూ ఉంటారు, నేను గొప్ప, నా పేరు గొప్ప, గొప్ప 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 అని చెప్పుకుంటూ, అంటే డబ్బా కొట్టుకోవడం, లాస్ట్కి కప్ అవుతారు. గొప్ప గొప్ప ఏమవుతుంది? కప్ అవుతుంది. కప్ అయ్యే పరిస్థితి మనకొద్దు. మనల గురించి ఎవరు మన గురించి చెప్పినాకల్లా, దేవుడే మనల్ని గొప్ప చేయాలి. నీ బిడ్డలను దేవుడే గొప్ప చేయునుగాక. ఎవరుడా ఎవరు కుమార్తె, నీ జీవితాన్ని దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టే రోజు వచ్చేసింది. అయితే నువ్వు ఆయనకి లోబడాలి, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడాలి. యెహోషువా దేవుని మాటలు విన్నాడు, దేవుని మార్గంలో జీవించాడు. తన దాసుడైన మోషే కొండ మీద ప్రార్థన చేస్తుంటే, యవనస్తుడు కదా, ఇంటికి పోయి అతనికి వివాహం కూడా అయింది, ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు చేసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉండి కబురు వస్తుంది. మోషే అంటే దైవజనుడు, 80 సంవత్సరాల వృద్ధుడు, ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుంటే ఆయన చేసుకునేవండి. నువ్వు యవనస్తుడు, నీకేం రోగం, ఇంటికి రా, నువ్వు కొండ కింద ఏం చేస్తున్నావు అంటే, నా దాసుడు వచ్చేదాకా నేను తిరిగి రాను, నా దైవజనుడు కొండ మీద ఉన్నాడు, ఆయన అక్కడ ప్రార్థనలో ఉండగా నేను ఇంటికి వెళ్ళి సరదాలకు తిరుగుతానా? లేదు లేదు, నేను ఆ దాసుడు వచ్చేదాకా రానని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాడు కొండ కింద. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. మీ ప్రభా, ఈ వాగ్దానం నా కుమారుడు నెరవేర్చు, నా కుమార్తెలు నెరవేర్చు, మీరే గొప్ప చేయ మొదలు పెట్టండి. యవనస్తులు అయితే అడుగు, ప్రభా ఈ వాగ్దానం నా పట్ల కూడా నెరవేరాలి. యెహోషువలే నేను కూడా ప్రార్థించే వ్యక్తిగా మారాలి. నీ సన్నిధిలో కనిపెట్టి మనసు నాకు దయచేయి. నన్ను గొప్ప చేయ మొదలు పెడితే దాన్ని ఎవరు ఆపలేరు. నాయన దేవుడు ప్రారంభిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. ఆయన ద్వారం తెరిస్తే ఆ ద్వారంను మూయగలిగిన వాడు ఎవరు ఈ లోకంలో లేరు, రారు, రాబోరు. దేవుడు ద్వారాన్ని మూసేస్తే దాన్ని తెరవగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు రారు, రాబోరు. సో గాడ్ ఈజ్ ద వన్ హూ కెన్ రైజ్ యు అప్. మనకు ఘనత, మనకు పేరు, ప్రఖ్యాతులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి రావు, కానీ యెహోవా వలనే మనకు హెచ్చు కలుగును. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. హెచ్చు అనేటువంటిది తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు. అంటే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే నేను గొప్పవాడిని అవుతానండి? కావు నాయన. వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి కూడా అనేక మంది నష్టపోయారు, ఇబ్బందుల్లో పడ్డారు, చాలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా శ్రమంలో పడిన వాళ్ళు ఉన్నారు, పాపంలో పడి పిల్లలు ఉన్నారు. మనం లోకాన్ని బట్టి కాదు, పాపాన్ని బట్టి కాదు, దౌర్జన్యం వల్ల కాదు మనం పైకి వచ్చేది, దోచుకోవడం వల్ల మనం పైకి రాము, అక్రమం వల్ల, అవినీతి వల్ల కొంతమంది గొప్పవారు అవుతుంటారు, కొందరు రకరకాల కార్యక్రమాలు తెలివితేటలు వాడి గొప్పవారు అవుతారు. మనలను గొప్ప చేయవాడు పరలోకమందున్న దేవుడైన ప్రభువే. ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టునుగాక. ఆయన చేయి విడవకుండా ప్రార్థిస్తాను వారి చేతిని పైకి ఎత్తగలరా? ఎంత ఆశీర్వదించబడినా దేవునికి మాత్రం దూరం కావద్దు. ఆయన గొప్ప చేయి మొదలుపెట్టాడు. దానియేలు ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థించేవాడు. దినమునకు ముమ్మారు ఆ దానియేల్ని, ఆ దేశంలోని గొప్పవానిగా చేసింది ఎవరో తెలుసా? ఆయనే. ఆ ప్రార్థన జీవితం గొప్పవానిగా దేవుడు చేశాడు. ఆ బబులోను రాజు దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది తెలివితేటలు గల వాళ్ళందరూ తెచ్చుకున్నాడు అతను. వాళ్ళందరికన్నా గొప్పవాడు ఎవరో తెలుసా? దానియేలు. చెరపట్టబడిన ఒక బాలుడు, తల్లిదండ్రులు లేరు అక్కడ, తన దేశం కాని దేశంలో, తన ఊరు కాని ఊరిలో, తన ప్రజలు కాని ప్రజల మధ్యలో, తన భాష కాని భాష, ఆ ప్రజల మధ్యలో గొప్పవాడయ్యాడంటే ఎవరు అతన్ని గొప్ప చేశారంటే దేవుడే. యోసేపు జీవితాన్ని మీరు చూస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో తన భాష కాదు, తన ప్రజలు కాదు, తన బంధుమిత్రులు కాదు, తన రక్త సంబంధులు కాదు, దేశం వేరే, భాష వేరే, ప్రాంతం వేరే, కానీ ఆ దేశాన్ని ఏలే ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఎవరు ఆ యోసేపును గొప్పవానిగా చేసింది? దేవుడే. నిన్ను దేవుడు గొప్పవానిగా చేసే రోజు రాబోతుంది. అహష్వరోజు రాజు హిందూ దేశం మొదలుకొనంటే ఇస్తర్ గ్రంథంలో ఇండియా అని రాసి ఉంటుంది బైబిల్లో. ఇక్కడ నుండి అహష్వరోజు రాజు అనే వ్యక్తి మరి ఇథియోపియా వరకు పరిపాలన చేశాడు. అనేక సంస్థలను ఆయన పరిపాలన చేశాడు.
అనాథ బిడ్డ, తల్లిదండ్రులు లేదు, నేనెవరు పెళ్లి చేసుకుంటాను, నీకు పెళ్ళి అవ్వదు, మీ అమ్మ లేదు, నాన్న లేడు, నువ్వు అనాథవని చెప్పారు. కానీ ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభు, నాకేం అక్కర్లా, నన్నంటూ ఒక కుటుంబస్థలాలుగా చేయమని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన విన్నాడు దేవుడు, ఆమె పిన తండ్రి ప్రార్థన విన్నాడు. గొప్పదానిగా చేశాడా? ఎస్తేర్ ఏమైందండి? ఎన్నో సంస్థలు నీలేటువంటి రాజుగారికి భార్యగా దేవుడు ఆమెను హెచ్చించాడు. ఆమె రాణిగా మారింది. ఆమె సెలవిస్తే కార్యాలు జరిగిపోతున్నాయి. గొప్ప స్థానాన్ని కదా దేవుడిచ్చాడు. గొప్ప చేయ మొదలు పెట్టే రోజు వచ్చునుగాక. దేవుడైన ప్రభును నమ్మిన నీవు, ఈ ఉదయకాల ప్రార్థనలో కనిపెడుతున్న మీ జీవితాలు, ఒకరోజు రాబోతుంది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, తల్లిదండ్రులు అయితే మీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రభా, నీవు గొప్ప చేయ మొదలు పెడితే ఎవరు ఆపలేరు నాయన. నా బిడ్డను నీవే గొప్పవానిగా చేయాలి, నా కుమార్తెను నీవే గొప్పదానిగా చేయాలి, మా బ్రతుకులను మీరే గొప్పవారిగా చేయాలి. నీ శత్రువుల కన్నులు ఎదుట దేవుడు నిన్ను గొప్పవానిగా చేసే రోజు వచ్చునుగాక. నిన్ను హేళన చేసి తోలనాడి నిన్ను ఎగతాళి చేస్తున్న వారు ఉన్నారే, నిన్ను తక్కువగా చూస్తున్నారు కదా, వాళ్ళ కన్నులు ఎదుట దేవుడు నిన్ను హెచ్చించే రోజు రాబోతుంది. వాళ్ళ కన్నులకు ఆశ్చర్యం కలిగిస్తాడు దేవుడు. ఏంటి ఈ వ్యక్తి ఇలా దీవించబడ్డాడు, ఏమిటి ఈమె ఇలా దీవించబడింది, అసలు వీళ్ళు పని అయిపోయింది, వీళ్ళు పైకి రారనుకున్నాం కదా, హౌ దే ఆర్ బ్లెస్డ్ అని మీ గురించి ఒకరు ఒకరు మాట్లాడుకునే రోజు వచ్చునుగాక. అయితే దేవుని వదిలిపెట్టకుండా దేవుని కృపలో ఎదుగుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనసు కలిగి, హెచ్చించుకోకుండా తగ్గించుకునే మనసు కలిగి జీవిద్దాం. ఎప్పుడు కూడా నేను గొప్ప, నా ఊరు గొప్ప, నా పేరు గొప్ప అని పక్కన పెట్టి, నా దేవుడు గొప్ప, నా దేవుని వాక్యం గొప్ప, పరిశుద్ధాత్ముడు గొప్ప, మన గొప్పతనాలు కాదు, మనకు ఎవరి గొప్పతనం కావాలి, దేవుని గొప్పతనం కావాలి. షెల్ వి ప్రే టు గాడ్? ఈ మాట పట్టుకుని ప్రే చేయండి. ఈ వాగ్దానం ఎత్తి, తండ్రి నీవు గొప్ప చేయ మొదలుపెట్టినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు ప్రభా, నీవు నన్ను గొప్ప చేసినప్పుడు ఆ గొప్పతనాన్ని ఎవరు తీసేయలేరు నాయన. యెహోషువను గొప్ప చేసిన దేవుడే నీ జీవితాన్ని కూడా గొప్ప చేయగలడు. నీ శత్రువుల కన్నుల ఎదుట నిన్ను దేవుడు గొప్ప చేసే రోజు రాబోతుంది ప్రభా. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు నాయన. నన్ను తూలనాడి నన్ను అవమానపరుస్తున్న వారి మధ్యలో కూడా నీవే నన్ను గొప్పవానిగా చేస్తావు. నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా ఇంటి వారిని దీవించేవాడు నీవే. నీ ప్రజలను తాకండి మా ప్రభు, దర్శించు నాయన. నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. విశ్వాసంతో నీ మీద కనిపెట్టుకుని ప్రార్థించే కృపను నీ ప్రజలకు దయచేసి, వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో గొప్ప జయమనుగ్రహించి మీరు మహిమ పొందమని, ఈ వాగ్దానం నీ ప్రజల పట్ల నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. Stop.
బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం యిర్మీయా 1:8 వచనం, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యూ ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసునామలు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ అ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములు మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. నిన్నటి దినాన వాగ్దానాన్ని 100,000 మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. మీతో ఒక మాట, ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 100,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి పీజే స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.